చిన్నా జాతిని ఎంపిక చేయట, ఆడ్ మ్యాన్ అవుట్. మనకి ఇందులో నాలుగు ఆన్సర్స్ ఉంటాయి, నాలుగింటిలోనూ కూడా మూడు ఒక పోలికలు ఉంటాయి, మూడు ఒకటి మాత్రం వేరుగా ఉంటుంది. ఉదాహరణకి మామిడి, ద్రాక్ష, యాపిల్, వంకాయ అని అనుకోండి, ఈ మూడు కూడా ఒక జాతికి చెందినవి. ఏంటది? మూడు పండ్లు. ఇది మాత్రం కూరగాయ. సో ఇది భిన్నమైందండి. బుధుడు, శుక్రుడు, శని, ఇందులో వేరుగా ఉన్నది చంద్రుడు అన్నమాట. ఈ మూడు కూడా గ్రహాలు. ఇది చంద్రుడు అనేది ఉపగ్రహం. గ్రహానికి ఉపగ్రహానికి నక్షత్రాలకి తేడా తెలుసా? నక్షత్రం అంటే ఏంటి? ఇలాగా స్వయంగా ప్రకాశించే వాటిని నక్షత్రాలు అంటారు. నక్షత్రం నుండి వెలుగును వేడిని పొందుతూ ప్రకాశించే వాటిని గ్రహాలు అంటారు. ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని మళ్ళా ఉపగ్రహాలు అంటారు. కన్ను, ముక్కు, ఈ మూడు జ్ఞానేంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, చర్మం, ఇవైతే జ్ఞానేంద్రియాలు. కన్ను, ముక్కు, చర్మం ఈ మూడు కూడా జ్ఞానేంద్రియాలు, ఉండే జ్ఞానేంద్రియం కాదు. కాబట్టి ఇది వేరుగా ఉన్న సంఖ్య. నాలుగు ఏరం వస్తుంది, నాలుగు వక్ర రేఖలు ఉన్నాయి, ఇందులో వేరుగా ఉన్నది ఏంటి? ఓకే, ఇది సవ్య దిశలో తిరుగుతుంది, ఇది కూడా సవ్య దిశలో తిరుగుతుంది, ఇది సవ్య దిశలో తిరుగుతుంది. క్లాక్ వైజ్ ఇది కూడా క్లాక్ వైజ్, ఇది గడియారం ఎలా తిరుగుతుంది కదా, గడియారం ఎలా తిరుగుతుంది కదా, గడియారం ఎలా తిరుగుతుంది. సో ఇది గడియార దిశలో తిరుగుతుందండి సవ్య దిశ, ఇది సవ్య దిశ, ఇది కూడా సవ్య దిశ, ఇది మాత్రం అపసవ్య దిశ అన్నమాట. ఇది ఆడ్మ్యాన్, ఇది వేరుగా ఉంది. చూడండి ఈ రెండులో ఉన్నటువంటి షేప్ ఈ ఆకారాన్ని క్లాస్ వైజ్ తిప్పామండి. ఇది గీత నిలువుగా ఉంది కదా, ఈ గీత కూడా నిలువుగా తిప్పా ఉంటుంది. ఈ రెండు ఒకేలాగా ఉంటాయి, దీన్ని కూడా నిలువుగా తిప్పా ఉంటుంది కూడా. చూడండి ఈ మూడింటిని, అంటే మూడింటిని కూడా ఒకే విధంగా తిప్పుతాం, నాలుగింటిని కూడా నిలువుగా తిప్పుతాం, ఈ రెండింటిని కూడా నిలువుగా తిప్పా ఉంటుంది. దీన్ని నిలువుగా తిప్పితే ఇది ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. చూడండి ఇది నా నిలువుగా తిప్పాం అనుకోండి, ఏమో షేప్ చేసిన రూపం వచ్చి ఇది ఎలా వచ్చింది కూడా ఫస్ట్ పిక్చర్ లాగానే ఉంటుంది, రెండోది కూడా దీని కూడా నిలువుగా తిప్పాం అనుకోండి. దీన్ని దీన్ని కూడా నిర్వహిస్తాం అనుకోండి, ఈ మూడు కూడా ఒకేలా ఉన్నాయి చూడండి, ఒకటి రెండు నాలుగు ఒకేలా ఉన్నాయి. మూడోది మాత్రం ఈ డార్క్ చేసినటువంటి వృత్తం ఎడం చేతికి వచ్చింది, మిగతా అన్నింటిలో కూడా పైన ఇటు పక్కన ఉంది, ఇక్కడ కుడి చేతి పక్కన ఉంది, ఇక్కడ కుడి చేతి పక్కన ఉంది, కూడా కుడి చేతి పక్కన ఉంది లైన్, ఇందులో మాత్రం ఎడమ చేతి పక్క ఉందన్నమాట. సో అంచేత ఇది భిన్నంగా వెరీ గుడ్. ఇదేంటి త్రిభుజం? ఇదేంటి త్రిభుజం అంటే ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? మూడు త్రిభుజాలు ఉన్నాయి. ఇందులో రెండు త్రిభుజాలు, ఒక చతుర్భుజం, నాలుగు భుజాలున్న పట్టణం చతుర్భుజం.
ఇందులోనేమో మూడు త్రిభుజాలు ఉన్నాయి, ఇందులో రెండు త్రిభుజాలు వచ్చే త్రిభుజం, రెండు త్రిభుజాలు వచ్చే త్రిభుజం, రెండు త్రిభుజాలు కాబట్టి ఇది రైట్ అది భిన్నంగా ఉంటుంది. 25, 49, 61, 65 ఇందులో వేరుగా ఉన్నది ఏంటి? మనం 5, 5, 25 రాయించా? రాయించు. 7, 49 ఇక్కడ 9, 81 ఎలా రాస్తారా నీకు ఇలా తిందా? ఈ రెండు హల్లు రాస్తారా? ఇక్కడ చూడండి AEOX, ఇందులో ఈ మూడు అచ్చు అక్షరాలు, ఇది హల్లు కాన్సిడెంట్ కానీ ఇది భిన్నమే. ఇందులోకి వచ్చేసరికి రెండేమో ఓవెల్స్ అచ్చులు ఉన్నాయి, రెండేమో కాన్సిడెంట్స్ హల్లులు ఉన్నాయి, హల్లు అక్షరాలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వేరే ఏమైనా ఉందేమో ఆలోచించాలి. అప్పుడు ఆలోచిస్తే ఇవి అక్షరాలో రేఖాఖండాలతో ఏర్పడ్డాయి, పి మాత్రం రేఖాఖండం కాదు వక్ర రేఖంతో ఏర్పడిందోనా, ఇవేమో సరళ రేఖలతో ఏర్పడ్డాయి రేఖలతో, ఇది మాత్రం వక్ర రేఖతో ఏర్పడింది. కాబట్టి ఇది మీరు భిన్నమైనదిగా గుర్తించాలి. ఇక్కడ మాత్రం ఈ మూడు ఓవెల్స్ ఇది కాన్సిడెంట్, అంతేగాని ఇక్కడ ఏమవుతుంది ఇది కేంద్రం ఏర్పడింది, ఇది కూడా కేంద్రం ఏర్పడింది, ఇది కూడా కేంద్రం, ఇది మాత్రం ఒక్కరి ఏర్పడింది. ఈ మూడునేమో అత్య అక్షరాలు, ఇది అల్ల అక్షరం, ఆ విధంగా తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ గీతలనే మనం రెడీగా తీసుకోకూడదు, ఓకేనా? గీతల ఆధారంగా మనం ఆన్సర్ గుర్తించుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఓవెల్స్ కాన్సిడెంట్స్ అంచేత ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆన్సర్లు అక్కడికి వచ్చేసరికి దాని మధ్య సంబంధం మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ మూడు కూడా ఒకే సమూహానికి ఎదురు ఓవెల్స్, ఇది కాన్సిడెంట్, ఆ విధంగా గుర్తించాలి. ఇవేమో సరళ రేఖ ఏర్పడ్డది, ఇదేమో ఒకరి ఒక రేఖ ఏర్పడింది, ఆ విధంగా 11, 49, 41, 15 వేరుగా ఉన్నది ఏంటి? 7, 49, 49, 49 మూడు కారణాంకాలు ఉన్నాయి, 1, 7, 49 కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య రావాలంటే రెండు కారణాంకాలు ఉండాలి, 1, 5 సంఖ్య, ఇది 11, 11 రెండు కారణాంకాలు ఉన్నాయి, 1, 11 కూడా 17 కారణంగానే ఉన్నాయి. 41 కారణార్థం చెప్పండి, ఇంకా ఈ మూడునేమో ప్రధాన సంఖ్య ఏమైంది? సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఇది